మూర్తులు ముందుగా కరోనాను అధిగమించేందుకే ఆత్మ నిర్భర్ భారత్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వార్షికోత్సవంలో ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రంలో విస్తారంగా కురుస్తున్న వర్షాలు వానాకాలం సాగు కోసం పొలం బాట పడుతున్న రైతన్నలు నెలాఖరులోగా కరోనాపై మరో సమీక్ష కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి వెల్లడి గాంధీలో కొనసాగుతున్న జూనియర్ డాక్టర్ల ఆందోళన నేడు మరోసారి ప్రభుత్వంతో చర్చలు జరిగే అవకాశం కరెంటు బిల్లులకు వ్యతిరేకంగా చెలో సెక్రటేరియట్ కు పిలుపునిచ్చిన కాంగ్రెస్ కాంగ్రెస్ సీనియర్లను గృహ నిర్బంధం చేసిన పోలీసులు ఆత్మ నిర్భర్ భారత్ స్ఫూర్తితో ముందుకు సాగుదామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు కరోనా మహమ్మారి నుండి గట్టెక్కడానికి కేంద్రం ఆత్మ నిర్భర్ భారత్ కార్యక్రమాన్ని ప్రకటించిందని గుర్తు చేశారు ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ తొంభై ఐదవ వార్షికోత్సవం సందర్భంగా ఆ సంస్థ ప్రతినిధులను ఉద్దేశించి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు భారత్ పురోగతిలో ఐసీసీ పాత్ర గొప్పదని కొనియాడారు దేశ ప్రజలంతా ప్రకృతి వైపరీత్యాలతో పోరాడుతున్నారని ప్రధానమంత్రి పేర్కొన్నారు కరోనా మహమ్మారిని ఎదుర్కోవటంలో గట్టి పోరాటం సాగుతోందని వివరించారు ఆత్మస్థైర్యంతో నిలబడితే ఎంతటి సమస్యనైనా పరిష్కరించుకోవచ్చుననే వాస్తవాన్ని గుర్తించాలన్నారు సవాళ్లను ఎదుర్కోవటంలో ముందుకెళ్లటమే మన కర్తవ్యమని ప్రధాని అన్నారు ఇలాంటి పరీక్షల సమయంలో ధైర్యంగా ముందుకెళ్లాలని కోరారు భవిష్యత్తును నిర్ణయించేది మన శక్తి సామర్థ్యాలే అని అన్నారు ప్రపంచ దేశాలు భారత్ వైపు చూస్తున్నాయని ప్రస్తుతం దేశం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటోందన్నారు విజయం సాధించే వరకు ఎక్కడ మనోధైర్యాన్ని కోల్పోకూడదన్నారు కరోనా అన్ని రంగాలపై ప్రభావం చూపిందన్నారు విపత్కర పరిస్థితులు ఎదుర్కొనేందుకు పరస్పర సహకారం అవసరమన్నారు ఐక్యమత్యమే మన బలమని నిరంతరం గెలుపు కోసం ప్రయత్నిద్దామని మోదీ సూచించారు इससे लड़ रही है कोरोना वॉरियर्स के साथ हमारा देश इस लड़ाई में जरा भी पीछे नहीं है लेकिन इन सबके बीच हर देशवासी अब इस संकल्प से भी भरा हुआ है कि इस आपदा को इस आपदा को अवसर में परिवर्तित करना है इससे हमें देश का बहुत बड़ा टर्निंग पॉइंट भी बना रहा है यह टर्निंग पॉइंट क्या है आत्मनिर्भर भारत सेल्फ रिलायंट इंडिया आत्मनिर्भरता का सेल्फ रिलायंस का यह भाव परसों से हर भारतीय ने एक एस्पिरेशन की तरह जिया है लेकिन फिर भी एक बड़ा काश एक बड़ा काश हर भारतीय के मन में रहा है मस्तिष्क में रहा है ये काश क्या है काश हम मेडिकल इक्विपमेंट के क्षेत्र में आत्मनिर्भर होते काश हम डिफेंस मैन्युफैक्चरिंग में आत्मनिर्भर होते काश हम कोल और मिनरल्स के सेक्टर में आत्मनिर्भर होते काश हम एडिबल ऑयल में फर्टिलाइजर्स के क्षेत्र में आत्मनिर्भर होते काश हम इलेक्ट्रॉनिक मैन्युफैक्चरिंग में आत्मनिर्भर होते काश हम सोलार पैनल्स बैटरीज और चिप मैन्युफैक्चरिंग में आत्मनिर्भर होते काश हम एविएशन सेक्टर में भी आत्मनिर्भर होते ऐसे कितने सारे काश अनगिनत काश हमेशा से हर भारतीय को जबजोरते रहे हैं साथियों एक बहुत बड़ी वजह रही है कि बीते पांच छह वर्षों में देश की नीति और रीति में भारत की आत्मनिर्भरता का लक्ष्य सर्वोपरि रहा है अब कोरोना क्राइसिस ने हमें इसकी गति రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి రుతుపవనాల ప్రవేశానికి ముందే తొలకరి జల్లులు పలకరించడంతో ఏడాది వర్షాలు బాగానే కురుస్తాయనే ఆశలు రైతుల్లో చిగురిస్తున్నాయి దీంతో రాష్ట్ర రైతాంగం వానాకాలం సాగు కోసం పొలం బాట పడుతోంది ఇప్పటికే ఏరువాకతో దుక్కి దున్ని గొర్రెలు సిద్ధం చేసుకుని నార్లు పోసేందుకు సిద్ధంగా ఉన్న రైతులు గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు మరో రెండు మూడు రోజులు కొనసాగితే పూర్తి స్థాయిలో పొలం బాట పట్టేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు తెలంగాణలో మరో రెండు రోజుల పాటు వర్షాలు కొనసాగుతాయని ఈ రోజు కూడా రాష్ట్రమంతటా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలపడంతో రైతాంగానికి చేదోడుగా ఉండేందుకు క్షేత్రస్థాయి వ్యవసాయ అధికారులు ప్రభుత్వం అప్రమత్తం చేస్తుంది విత్తనాలు ఎరువుల కొరత రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు కరోనా బారి నుండి కోలుకుంటున్న వారి సంఖ్య దేశంలో క్రమంగా పెరుగుతోంది కరోనా ప్రభావం మొదలైనప్పటి నుంచి తొలిసారిగా యాక్టివ్ కేసుల కంటే కోలుకున్న రోగుల సంఖ్య పెరిగింది కరోనా విలయ తాండవంతో ఉక్కిరి బిక్కిరవుతున్న ప్రజలకు ఈ వార్త కొంత ఉపశమనాన్నిస్తోంది గడిచిన ఇరవై నాలుగు గంటల్లో దేశంలో తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై ఆరు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి ఇప్పటి వరకు మొత్తం పాజిటివ్ కేసులు రెండు లక్షల ఎనభై ఆరు వేలు దాటగా వారిలో లక్ష ముప్పై ఐదు వేల మంది కోలుకున్నారు కాగా లక్ష ముప్పై ఏడు వేల మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు దీంతో చికిత్స తీసుకుంటున్న వారికంటే కోలుకున్న వారి సంఖ్య పెరిగినట్లయింది మొత్తం కరోనా కేసుల్లో కోలుకున్న రోగుల సంఖ్య నలభై ఎనిమిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతంగా నిలిచింది తెలంగాణ లో కొత్తగా నూట తొంభై ఒక్క కరోనా కేసులు నమోదయ్యాయి కేవలం జీహెచ్ఎంసీలోనే నూట నలభై మూడు కేసులు వచ్చాయి దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య నాలుగు వేల నూట పదకొండుకు చేరింది ఇప్పటి వరకు వెయ్యి ఎనిమిది వందల పదిహేడు మంది కరోనా నుంచి కోలుకుని డిశార్జి కాగా రెండు వేల నూట ముప్పై ఎనిమిది మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు గాంధీ ఆసుపత్రి వైద్యులపై దాడులకు పాల్పడిన ఇరువురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని పోలీసులు తెలిపారు మృతుని కుమారుడు సమీప బంధువులపై కేసులు నమోదు చేసి రిమాండ్కు తరలించామన్నారు ఇదిలా ఉండగా వైద్యులపై దాడులను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు వైద్యులపై దాడులు దురదృష్టకరమన్నారు దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు కరోనా సమయంలో డాక్టర్లు తమ ప్రాణాలను పణంగా పెట్టి ఇతరుల ప్రాణాలు కాపాడుతున్నారని ఇంతటి త్యాగం చేసి సమాజం కోసం పనిచేస్తున్న వారి మీద దాడులు చేయటం హేయమైన చర్య అని అన్నారు అధిక కరెంటు బిల్లులకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ వాళ్ల చెలో సెక్రటేరియట్ కు పిలుపునిచ్చింది ఈ నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు కాంగ్రెస్ నేతల ఇళ్ల వద్ద భారీగా మోహరించారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సిఎల్పీ నేత భట్టి విక్రమార్క భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాజీ మంత్రి పొనాల లక్ష్మయ్య వి హనుమంతరావు మల్రెడ్డి రంగారెడ్డి అంజన్ కుమార్ యాదవ్ తదితరులను పోలీసులు గృహ నిర్బంధం చేశారు రాష్ట్రంలో నిరంకుశ పాలన సాగుతోందని మండిపడ్డారు కరోనా సమయంలో లాక్డౌన్ విధించి అద్దె కూడా చెల్లించవద్దన్నారని ఇప్పుడేమో స్లాబుల పేరుతో అధిక బిల్లులు వసూలు చేస్తున్నారని విమర్శించారు కరోనా కష్టకాలంలో ప్రజలపై కక్ష సాధింపు చర్యలు ఎందుకని వారు ప్రశ్నించారు మూడు నెలలుగా ఉపాధి లేని ప్రజలు కరెంటు బిల్లుల భారాన్ని ఎలా మోస్తారని నిలదీశారు ప్రజా సమస్యలపై పోరాడితే అరెస్టులు చేయిస్తారా ఇదెక్కడి న్యాయం అని ఆక్షేపించారు కోవిడ్ నైన్టీన్ వ్యాప్తిని నియంత్రించడంలో కమ్యూనిటీ సహకారం చాలా కీలకమని కేంద్ర ప్రభుత్వ సంయుక్త కార్యదర్శి సంజయ్ జాజు పేర్కొన్నారు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో కేంద్ర బృందం సభ్యులు వికాస్ గడే డాక్టర్ రవీందర్లతో కలిసి జీహెచ్ఎంసీ కమిషనర్ డిఎస్ లోకేష్ కుమార్ హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శ్వేత మహాంతితో నిర్వహించిన సమావేశంలో కోవిడ్ నైన్టీన్ వ్యాప్తిని అరికెట్టేందుకు తీసుకుంటున్న చర్యలను చర్చించారు జీహెచ్ఎంసీ పరిధిలో నెలకొన్న పరిస్థితిని గురించి వాకబు చేశారు ప్రస్తుతం లాక్డౌన్ నిబంధనలకు దాదాపు పూర్తిగా మినహాయింపులు ఇచ్చారని ఇదే విధంగా కేసుల సంఖ్య నమోదైతే జూలై ముప్పై ఒకటి వరకు పరిస్థితి తీవ్రంగా మారుతుందని అభిప్రాయపడ్డారు ఢిల్లీ ముంబై చెన్నైలలో ప్రైవేట్ ఆసుపత్రులు ల్యాబ్లలో కూడా కోవిడ్ నైన్టీన్ పరీక్షలు నిర్వహిస్తున్నందున ప్రైవేటుగా నిర్వహించిన పరీక్షల్లోనే డెబ్బై శాతం పైబడి పాజిటివ్ కేసులు వస్తున్నట్లు తెలిపారు ప్రస్తుత పరిస్థితుల్లో కోవిడ్ నైన్టీన్ వ్యాప్తిని నియంత్రించేందుకు హోమ్ కంటైన్మెంట్ మాత్రమే అందుబాటులో ఉన్న ఏకైక మార్గమని సంజయ్ జాజు తెలిపారు ప్రస్తుతం రోజుకు వంద కేసుల కంటే ఎక్కువ నిర్ధారణ అవుతున్న జీహెచ్ఎంసీ పరిధిలోనే సమన్వయాన్ని పెంచుకుంటూ తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు తిరుమల శ్రీవారి దర్శనానికి సాధారణ భక్తులను అనుమతిస్తున్నారు లాక్డౌన్ సడలింపుల్లో భాగంగా జూన్ ఎనిమిది నుంచి మూడు రోజుల పాటు ట్రయల్ రన్ నిర్వహించిన తిరుమల అధికారులు లోటుపాట్లను పరిశీలించి ఇవాటి నుంచి టికెట్లు కలిగిన భక్తులందరికీ స్వామివారి దర్శనం కల్పిస్తున్నారు రోజుకు ఆరు వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకునేలా ఏర్పాట్లు చేశారు ఇందులో భాగంగా మూడు వేల మందికి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు మరో మూడు వేల మందికి ఉచిత టైం స్లాట్ టోకెన్లు అందించారు టికెట్లు పొందిన వారిని మాత్రమే అధికారులు కొండపైకి అనుమతిస్తున్నారు గాంధీ ఆసుపత్రిలో ధర్నా కొనసాగిస్తున్నట్లు జూనియర్ వైద్యులు ప్రకటించారు తమ డిమాండ్లు పూర్తి స్థాయిలో పరిష్కారం కానందున ధర్నా కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు కరోనా రోగులకు గాంధీతో పాటు ఇతర ఆసుపత్రుల్లో కూడా చికిత్స అందించాలని వారు డిమాండ్ చేశారు కొత్తగా వైద్యులను నియమించాలని కోరారు పీజీ పూర్తవుతున్న జూడాలను సీనియర్ రెసిడెంట్స్ గా తీసుకోవాలని డిమాండ్ చేశారు వైద్యులపై దాడి చేస్తే విధించే శిక్షల విషయంపై ప్రచారం చేయాలని విజ్ఞప్తి చేశారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్తో జరిగిన చర్చలో తమ డిమాండ్లు పూర్తి స్థాయిలో పరిష్కారం కానుందని ఆందోళన కొనసాగిస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలియజేశారు కరోనాపై ఈ నెలాఖరులో సమీక్ష నిర్వహించి కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్పై పై తుది నిర్ణయం తీసుకుంటుందని హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు ప్రత్యేక విమానంలో సింగపూర్ నుంచి హైదరాబాద్ రానున్న తెలుగు సంఘం ప్రతినిధులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు ఈరోజు సింగపూర్ నుంచి బయలుదేరే విమానంలో వృద్ధులు మహిళలు చిన్నారులను పంపేందుకు ప్రాధాన్యమివ్వాలని సూచించారు దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేయగలిగినప్పటికీ పట్టణ ప్రాంతాల్లో వ్యాప్తి తీవ్రత కొంతవరకు ఎక్కువగానే ఉందని మంత్రి వివరించారు పరిస్థితులను సమీక్షించిన అనంతరం వచ్చే నెల నుంచి ఇతర దేశాలకు విమానాలు నడిపే అవకాశం ఉందని కేంద్ర మంత్రి తెలిపారు సింగపూర్ ప్రభుత్వం కరోనాను బాగా కట్టడి చేసిందని దేశంలో కూడా కరోనా కట్టడి కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు ప్రజలంతా సహకరించాలని ఆయన కోరారు జూన్ చివరికల్లా కేసులు నియంత్రిస్తూ ఆర్థికంగా ముందుకు పోవాలని నిర్ణయించామని ఆయన చెప్పారు చైనా నుంచి వెళ్లిపోతున్న పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు కేంద్రం సంస్కరణలు చేపట్టిందని వివరించారు వీడియో కాన్ఫరెన్స్లో సింగపూర్ తెలుగు సంఘం అధ్యక్షుడు కోటిరెడ్డి ప్రధాన కార్యదర్శి సత్య తదితరులు పాల్గొన్నారు రాష్ట్రంపై మెడతల దండు దాడి చేసే ప్రమాదమున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు సూచించారు ఈ ఆదేశంపై ముఖ్యమంత్రి ప్రగతి భవన్లో అధికారులతో సమీక్షించారు మిడతల దండు నుంచి రాష్ట్రాన్ని రక్షించేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు మహారాష్ట్రలోని రామ్టెక్ వద్ద గల అజ్నీ అనే గ్రామం వద్ద ప్రస్తుతం మిడతల దండు ఉందని అది దక్షిణం వైపు సాగితే చాలా తక్కువ సమయంలో రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశం ఉందని ముఖ్యమంత్రి తెలిపారు ఈ నెల ఇరవై నుంచి జూలై ఐదు మధ్య మిడతలు దాడి చేసే ఉన్నట్లు నిపుణులు తెలియజేశారని ముఖ్యమంత్రి తెలిపారు ఆ సమయంలో వర్షాకారం పంట సీజన్ ప్రారంభమవుతుందని పంటలపై మిడతలు దాడి చేస్తే భారీ నష్టం జరుగుతోందని అన్నారు మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచే రాష్ట్రంలోకి మిడతల దండు ప్రవేశించే అవకాశం ఉన్నందున ఆ రాష్ట్రాలకు సరిహద్దుల్లో ఉన్న ఎనిమిది జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు మిడతల దండు రాష్ట్రంలోకి ప్రవేశించకుండా చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ నేతృత్వంలో ఒక ప్రత్యేక బృందాన్ని ముఖ్యమంత్రి ఏర్పాటు చేశారు రెండు వేల ఇరవై హజ్ యాత్రకు సంబంధించి సౌదీ ప్రభుత్వం ఏ సమాచారమూ తెలియజేయటం లేదు షెడ్యూల్ ప్రకారం వచ్చే నెలలో హజ్ యాత్ర ప్రారంభం కావాల్సి ఉంది అయితే ఇప్పటి వరకు ఎలాంటి ఏర్పాట్లు జరగలేదని దీంతో కేంద్ర హజ్ కమిటీ ఈ ఏడాది యాత్ర రద్దైనట్లేనని చెబుతోందని రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ మసీవుల్లా ఎగ్జిక్యూటివ్ అధికారి బి షఫీవుల్లా తెలిపారు ఈ ఏడాది హజ్ యాత్రకి ఎంపికైన యాత్రికులు మొదటి విడతగా ఎనభై ఒక్క వేల రూపాయలు జమ చేశారన్నారు మరికొంతమంది రెండవ కిస్తు కింద ఒకటి పాయింట్ రెండు సున్నా లక్షలు చెల్లించారని తెలిపారు యాత్రికులు చెల్లించిన డబ్బు కేంద్ర హజ్ కమిటీ వద్ద ఉందన్నారు ఈ ఏడాది కరోనా ప్రభావంతో హజ్ యాత్ర రద్దయిన నేపథ్యంలో కేంద్ర హజ్ కమిటీ యాత్రికులకు వంద శాతం డబ్బులు తిరిగి ఇస్తుందన్నారు తమ యాత్రను రద్దు చేసుకుంటూ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వారికి తిరిగి వారి ఖాతాలో డబ్బులు జమ అవుతాయని అధికారులు చెబుతున్నారు యాత్ర రద్దు చేసుకునేవారు కేంద్ర హజ్ కమిటీ వెబ్సైట్ ద్వారా చేసుకోవచ్చునని లేని పక్షంలో రాష్ట్ర హజ్ కమిటీ ఫోన్ నంబర్ సున్నా నాలుగు సున్నా రెండు మూడు రెండు తొమ్మిది ఎనిమిది ఏడు తొమ్మిది మూడులో సంప్రదించవచ్చన్నారు గత రెండు మాసాల కాలంలో హైదరాబాద్ మెట్రో రైలు తొంభై కోట్ల నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది మెట్రో రైలు నిర్మాణ నిర్వహణ సంస్థ ఎలాంటి దీనికైన వ్యయంపై ఏటా పదమూడు వందల కోట్లు వడ్డీగానే చెల్లిస్తోంది కరోనా కారణంగా ప్రజా రవాణాను ప్రభుత్వం నిలిపియడంతో మెట్రో రైలు కార్యకలాపాలు పూర్తిగా స్తంభించిపోయాయి మెట్రో రైలు సేవల పునరుద్ధరణపై కేంద్రం ఇప్పటి వరకు ఎలాంటి సంకేతాలు ఇవ్వలేదు ప్రజా రవాణాలో హైదరాబాద్ నగరం అత్యంత కీలకమైంది మెట్రో రైలు నిర్వహణలో ఇప్పటికే ప్రతి నెల నలభై ఐదు కోట్ల వరకు నష్టం వాటిల్లుతోంది ఎలాంటి ఆర్థిక గణాంకాల ప్రకారం గత సంవత్సరం ఐదు వందల తొంభై కోట్లు ఆర్జించగా ప్రతి నెల నలభై ఐదు కోట్లు రాబడిని అంచనా వేసింది ఇదిలా ఉండగా కేంద్ర ప్రభుత్వం అనుమతించే వరకు మెట్రో రైళ్లను నడిపించే పరిస్థితి లేదని అధికార వర్గాలు పేర్కొన్నాయి మెట్రో ప్రాజెక్టు నిర్మాణ వ్యయం ఇరవై ఒక్క వేల కోట్లకు చేరుతుందని ప్రతిరోజు తొమ్మిది లక్షల మంది ప్రయాణికులను చేరవేసే విధంగా ప్రాజెక్టు రూపకల్పన జరిగిందని అధికారులు పేర్కొన్నారు కరోనా మహమ్మారి కారణంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆలయాల్లో ఈ ఏడాది పూజారులు మాత్రమే బోనాలు నిర్వహిస్తారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు ప్రజలు ఇంట్లో వారు పండుగ నిర్వహించుకోవాలని కోరారు హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్ మహమూద్ మల్లారెడ్డి బోనాల పండుగ నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు అనంతరం మంత్రి తలసాని పాత్రికేయులతో మాట్లాడారు కరోనా నేపథ్యంలో సామూహిక బోనాల వేడుకలు వద్దని నిర్ణయించినట్లు మంత్రి తెలియజేశారు లో పూజారులే పూజలు చేసి బోనాలు సమర్పిస్తారని వెల్లడించారు ఘటాల ఊరేగింపును ఈ నెల ఇరవై నుంచి దేవాలయాల పరిసరాల్లోనే పూజారులు నిర్వహిస్తారని మంత్రులు తెలిపారు అమ్మవార్లకు పట్టు వస్త్రాలు కూడా వారే సమర్పిస్తారన్నారు గ్రేటర్ ప్రజలెవరూ ఆలయాలకు రాకుండా ప్రభుత్వానికి సహకరించాలని మంత్రి కోరారు పాతబస్తీ ప్రాంతంలో ఉమ్మడి దేవాలయాల్లో బోనాల నిర్వహణ విషయంలో చర్చ జరుగుతోందన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ఎక్కడ ఊరేగింపులు నిర్వహించేందుకు వీలు లేదని ఆయన గుర్తు చేశారు సమావేశంలో గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్యేలు నగర మేయర్ బొంతు రామ్మోహన్ దేవాదాయ కమిషనర్ అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ఎంబీఏ ఎంసీఏ కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించే టిఎస్ ఐసెట్ను జూలై పదమూడున తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించనున్నట్లు ఐసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ కె రాజరెడ్డి తెలిపారు పరీక్షకు దరఖాస్తు గడువు ముగిసిందన్నారు ఈ నెల ముప్పై నుంచి హాల్ టికెట్లు జారీ చేస్తామన్నారు ఎస్ఎస్సీ విద్యార్థులను పరీక్ష లేకుండానే పాస్ చేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది నాలుగు ఎఫ్ఏ పరీక్షల ఆధారంగా గ్రేడింగ్ ఇవ్వనున్నట్లు జీవోలో పేర్కొన్నారు కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వం పదో తరగతి పరీక్షను రద్దు చేసింది ఈ మేరకు రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది విద్యార్థులందరినీ పాస్ చేయడంలో పాటుగా త్వరలోనే గ్రేడింగ్ కూడా ఇవ్వనున్నట్లు పేర్కొంది ఇక మరోమారు ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం నమస్కారం కరోనాను అధిగమించేందుకే ఆత్మ నిర్భర్ భారత్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వార్షికోత్సవంలో ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రంలో విస్తారంగా కురుస్తున్న వర్షాలు వానాకాలం సాగు కోసం పొలం బాట పడుతున్న రైతన్నలు నెలాఖరులోగా కరోనాపై మరో సమీక్ష కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి వెల్లడి గాంధీలో కొనసాగుతున్న జూనియర్ డాక్టర్ల ఆందోళన నేడు మరోసారి ప్రభుత్వంతో చర్చలు జరిగే అవకాశం కరెంటు బిల్లులకు వ్యతిరేకంగా చెలో సెక్రటేరియట్ కు పిలుపునిచ్చిన కాంగ్రెస్ కాంగ్రెస్ సీనియర్లను గృహ నిర్బంధం చేసిన పోలీసులు